సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరికీ కూడా మరొకసారి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రోజు అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రజలంతా ఏకతాటిపై కులమత భేదాలు లేకుండా వర్గ మరి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో అందరినీ మరి ఏ విధంగా పైకి తీసుకురావాలి ఈ దేశంలో అందరూ ఏ విధంగా అభివృద్ధి చెందాలనే దాని మీద కసరత్తు చేసి ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడానికి దాని గుర్తింపుగా ఈరోజు మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా వారు ఏదైతే ఆశించినో అంబేద్కర్ గారు ఏదైతే ప్రజలను మరి అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నారో అటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని కొంతమంది ఈ మధ్యకాలంలో మరి ప్రకటనలు ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మేము మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఈ రాజ్యాంగాన్ని మరి తప్పకుండా అమలు చేసినట్టయితే పూర్తిగా ఇప్పటి వరకు చేసిన దానికంటే ఇంకా పకడ్బందీగా అమలు చేసుకుంటూ అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో భారతదేశం మరి అన్ని దేశాల కంటే అగ్రగామిగా ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.